మీడియా సభాముఖంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి తెలియచేయు ముఖ్య విషయము ఏమనగా, 4/12/2016 కట్ ఆఫ్ డేట్గా ఫిక్స్ చేసి 23,000 మందిని 2017 ఆర్టిజన్లుగా విలీనం చేసినారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్య వర్యులు చంద్రశేఖరరావు గారు 23,000 మందిని ఆర్టిజన్లుగా విలీనం చేసినారు. ఈ యొక్క ఆర్టిజన్ విలీన ప్రక్రియలో 23,000 మంది ఆర్టిజన్ విలీనం కాగా కేటీపీఎస్లో, కేటీపీపీలో, రామగుండంలో దాదాపు 500 మంది పైచిలుకు అన్ని అర్హతలు ఉండి, ఐడి నెంబరు ఉండి, ఆర్టిజన్ రావాల్సి ఉన్నా కూడా 23,000 మందితో సమానంగా ఉండి ఆర్టిజన్ రావాల్సి ఉన్నా కూడా వారికి ఆర్టిజన్ రాక రోడ్డున పడ్డారు. వీరందరూ రోడ్డున పడ్డ కార్మికులు అందరూ గత 15-20 సంవత్సరాల నుండి విధి నిర్వహణలో పనిచేస్తున్న వారే. వీళ్ళందరూ తదితర డివిజన్లలో బెల్ట్ జాయింట్ వర్క్ గాను మరియు ఎలక్ట్రికల్ వర్క్ గాను మరియు మెకానికల్ వర్క్ గాను, సివిల్ వర్క్ గాను, డ్రైవర్స్ గాను, ఇన్సులేషన్ గాను, రైల్వే ట్రాక్స్ గాను ఇలా పలు విభాగాల్లో అందరూ పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ న్యాయం జరగాల్సి ఉన్నా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో న్యాయం జరగలేదు. కనుక బీఆర్ఎస్ గవర్నమెంట్లో న్యాయం జరగనందున కాంగ్రెస్ పార్టీ వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని మా యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయిన అసెంబ్లీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా 350-500 కుటుంబీకులము ఎంతగానో శ్రమించి భారీ మెజార్టీతో వాళ్ళని గెలిపించుకున్నాము. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజల ప్రభుత్వం కనుక ఈ గవర్నమెంట్లో మా తలరాతలు మారుతాయని ఈ యొక్క సభాపూర్వకంగా యనమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ గారిని మరియు బట్టి విక్రమార్క గారిని మేము ఈ సభాముఖంగా కోరుచున్నాము. మాకు ఎలాగైనా న్యాయం చేసి మాకు వెసులుబాటు ఉన్న చోట ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంటు 1-2 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. కనుక అక్కడైనా మాకు ఈ 500 కుటుంబీలకు న్యాయం చేసి అక్కడ ఉపాధి కల్పించాలని మేము ఈ సభాముఖంగా వారిని తెలియజేస్తున్నాము. మాకు వెలుగులు నింపాలని, పవర్ ప్లాంట్లలో పనిచేస్తూ మేము అన్యాయానికి గురయ్యాము కనుక మాకు అదే పవర్ ప్లాంట్లలో న్యాయం చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని మీ యొక్క మీడియా ప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు విద్యుశాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ.